ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12:3 భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, భూమి యొక్క సమస్త వంశములు మీయందు ఆశీర్వదించబడేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు. మిమ్మల్ని ఆశీర్వదించి మీ పిల్లల పిల్లల పిల్లలను చూసే అనుభవాన్ని దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. మీ వంశమును దేవుడు వృద్ధి చేయబోతా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా సమస్త జనముల కంటే తప్పక హెచ్చింపబడతావని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి తప్పక మేలు పొందుకొని మీ జీవితంలో మీరు ఇంకా ఆశీర్వాద ఐశ్వర్యమును పొందుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా మరి పిల్లల పిల్లల పిల్లల్ని వారు చూసే అనుభవాన్ని దయచేయండి. వారి వంశమును దీవించండి, వారి కుటుంబమును దీవించండి. దేవానికి స్తోత్రం సేవ, వారి కుటుంబ సభ్యులందరినీ దీవించండి. పరిశుద్ధాత్మదేవ గొప్ప దీవెన పరమును అనుగ్రహించండి. పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించునని నీ వాక్కు నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. దేవా, భూమి యొక్క సమస్త జనములు నీయందు ఆశీర్వదించబడునని చెప్పిన వాగ్దానం ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మీరు తండ్రి స్తోత్రం ఫలింపజేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.